ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ చిన్న. మీరు చూస్తున్నారు జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ ఏంటంటే, ఫ్రెండ్స్ మనకి ఒక కామెంట్ వచ్చింది. అది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్కి ఎలా గెయిన్ చేయాలని చెప్పేసి ఒక కామెంట్ అయితే వచ్చింది మనకి. ఓకే ఫ్రెండ్స్, తక్కువ టైంలో మనం ఎక్కువ వ్యూస్ని గెయిన్ చేయాలంటే యూట్యూబ్లో మనకి ఫాలోయింగ్ ఉండాలి ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉండాలి, లేదంటే మనకి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ అక్కడ అప్లికేషన్లో మనకి ఫాలోయింగ్ అనేది గట్టిగా ఉండవలసి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ అనమాట. 1K 2K ఆ విధంగా వ్యూస్ రావాలంటే ఏం చేయాలని చెప్పేసి అడిగారు. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళకి ఎక్కువైతే మనకి సబ్స్క్రైబ్ ఇష్ట అయినా ఉండాలి, లేదంటే మనకి బయట అదర్ సైట్స్లో మనకి ఫాలోయింగ్ అయినా అయి ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఆ వీడియో అనేది వైరల్ వీడియో అయి ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఆ వీడియోస్ మనకి వైరల్ అయితే ఆటోమేటిక్గా అయితే వ్యూస్ అయితే రావడం జరుగుతాయి. అండ్ ట్రెండింగ్ అయితే మనకి ఇంకా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కువ వ్యూస్ అయితే మనం ఇక్కడ మనకి 1K 4K అని చెప్పారు కదా, దానికంటే ఎక్కువే గెయిన్ చేయొచ్చు మనం, మనకి ఫాలోయింగ్ అనేది ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్, మనకి అదే కాకుండా నేను ఏ విధంగా అయితే వ్యూస్ అయితే గెయిన్ చేయొచ్చు నేను చెప్తాను ఫ్రెండ్స్. మనకి ఏ విధంగా గెయిన్ చేయాలంటే మనకి ఆటోమేటిక్గా మనం అదర్ సైట్స్ ఉంటాయి కదా, మనకి వాట్సాప్ కానీ అంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ అండ్ ఇంకా చాలా అదర్ సైట్స్ అయితే మనకి చాలా అయితే ఉన్నాయి. మనం ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేస్బుక్లో మనకి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒక మీకు టెక్నికల్ అయితే టెక్నికల్ గ్రూప్, ఫన్నీ అయితే ఫన్నీ గ్రూప్ అని చెప్పేసి ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఆ గ్రూప్లో మనం మినిమం ఒక 100 మందిని మనం గ్రూప్లో అడ్మిట్ చేసుకోవాలి. ఒక 100 మెంబర్స్ని అందులో మనకి ఒక 20 మెంబర్స్ అయితే చూస్తారు మ్యాక్సిమం, కానీ 80% అయితే మాత్రం చూడరు. వాళ్ళు కొంతమంది లెఫ్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది, కొంతమంది ఇంట్రెస్ట్ లెఫ్ట్ చూడరు కదా. అండ్ మనకి ఏంటంటే అలానే ఒక 2 గ్రూప్ అయితే మనం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా మనం మెయింటైన్ చేసినట్లయితే మనకి మ్యాక్సిమం యూస్ అయితే రావడం జరిగితే, అంటే 1K 4K అయితే రాదు. ఓకే మనకు మ్యాక్సిమం యూస్ అయితే ఉంటే ఒక 100 ఆ విధంగా అయితే మనం యూస్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం యూస్ పెంచుకుంటూ వెళ్ళామంటే మనకి ఆటోమేటిక్గా అయితే ఇంకా చాలామంది సబ్స్క్రైబర్లు మనకి సబ్స్క్రైబ్ అవుతారు. అండ్ మన వీడియోస్ కూడా కొంచెం వైరల్గా అవుతాయి అన్నమాట. అండ్ ఏంటంటే మన టాపిక్ ఏంటంటే కొంచెం వైరల్గా ఉండాలి, ప్లస్ అందరు చూసే విధంగా అయితే మనకు ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే మీరు చూసుకోండి వీడియోస్ అయితే అప్లోడ్ చేసేటప్పుడు మీరు థంబ్నేల్స్ అండ్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్ ఓకే ఇవన్నీ ఒకసారి కరెక్ట్గా అయితే చూసుకుని అప్పుడు అప్లోడ్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి అండ్ వన్స్ ఏంటంటే మనకి ఈ గ్రూప్ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే మనకి యూట్యూబ్ నుంచి కాకుండా అదర్ సైట్స్ నుంచి మనం అయితే వ్యూవర్స్ని గెయిన్ చేయొచ్చు అనమాట. అండ్ సబ్స్క్రైబ్ పెంచుకోవచ్చు అండ్ లైక్స్ షేర్స్ అవి కూడా మనం గెయిన్ చేయొచ్చు. అంటే మనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ ఒక ఫేస్బుక్ ఉందనుకోండి, ఫేస్బుక్ కొంతమంది ఉంటారు, అందులో మనకి చాలా మంది ఫ్రెండ్స్ అయితే ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్. అందులో ఒక 20 మెంబర్స్ ఉన్నారండి, అందులో ఒక 20 మెంబర్స్, 15 మెంబర్స్, ఒక 10 మెంబర్స్ అయినా మనం వీడియో అయితే చూస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో చూడటం వల్ల ఏంటంటే మనకి కొన్ని వ్యూస్ అనేది పెరగడం జరుగుతుంది. అండ్ వన్స్ మనకి సబ్స్క్రైబ్ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, సబ్స్క్రైబ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే మనకైతే ఉండడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే మనం చేయవలసి ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం వీడియో చేస్తాం కదా, అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేసిన ఏంటంటే మన గ్రూప్లో అనేది ఆ వీడియో లింక్ అనేది షేర్ చేయవలసి ఉంటుంది. ఆ లింక్ షేర్ చేయడం ద్వారా లింక్ క్లిక్ చేసి మనం యూట్యూబ్లోకి వచ్చి మన వీడియోస్ అయితే చూడడం జరుగుతుంది. అండ్ ఎక్కువ వాట్సాప్ అయితే మీకు చాలా గ్రూప్స్ అయితే ఉంటాయి. అండ్ మన ఫేస్బుక్ ఏంటంటే కొన్ని గ్రూప్స్ ఉంటాయి, అలాంటి గ్రూప్స్ క్రియేట్ చేసినవి టెక్నికల్ గ్రూప్ అది మీకు పని అయితే పని అనమాట, టెక్నికల్ అయితే టెక్నికల్ కలర్ ఏదైనా అయితే ఆ విధంగా అనమాట. కొన్ని గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్లో మనం జాయిన్ అవ్వి ఆ గ్రూప్స్లో కూడా మన లింక్స్ అనేది షేర్ చేయొచ్చు. అందులో మ్యాక్సిమం ఒక 10 మెంబర్స్, 20 మెంబర్స్ చూసినా మనకైతే పర్వాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే మనం వీడియోస్ అయితే లైక్స్ షేర్స్ అండ్ వ్యూస్ పెంచుకోవచ్చు అనమాట. ఇది వ్యూస్ ఎంతవరకు పెంచుకోవచ్చానంటే 1K 2K 4K అయితే మనకైతే ఏం రావు, ఓన్లీ 100 కానీ 200 కానీ ఆ విధంగా అయితే మనం ఏం చేయొచ్చు. మన డైరెక్ట్ యూట్యూబ్లో కనుక మన వీడియో పబ్లిష్ అయితే ఇంకా మంచిది, అప్పుడు మీరు 1K 2K కూడా మీరు అయితే ఊహించుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే మీరు వీడియోస్ అయితే షేర్ చేయవలసి ఉంటుంది. ఒక ఆయన అయితే మంచి ప్రశ్న మనం అడిగారు. ఓకే ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే మీరు గెయిన్ చేయండి యూట్యూబ్ వీడియోస్ అయితే ఈ విధంగా అయితే మనం పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు కొంత మనీ పెట్టి కూడా పబ్లిష్ చేయవలసి ఉంటుంది, అది మన ఫేస్బుక్లో ఉంటుంది పబ్లిషన్ బూస్ట్ అయ్యాయని చెప్పేసి బూస్ట్ అని చెప్పేసి వస్తుంది అనమాట. మనం వీడియో అప్లోడ్ చేసినాకనే మన ఛానల్లో అది బూస్టింగ్ అని చెప్పి వస్తుంది, అక్కడి నుంచి మీరు మనీ పెట్టి చేయొచ్చు అనమాట బూస్టింగ్. అది ఏ విధంగా చేయొచ్చు అని కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో నేను ప్రతిదీ చెప్తాను మీకు, ప్రతిదీ ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి సబ్స్క్రైబర్స్ని వ్యూస్ని ఏ విధంగా పెంచుకోవాలి ప్రతిదీ చెప్తాను ఫ్రెండ్స్, మీకు యూట్యూబ్ గురించి ప్రతి విషయం కూడా నేను చెప్తాను ఇక్కడి నుంచి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి అక్కడి నుంచి పబ్లిష్ చేయొచ్చు. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మనం పబ్లిష్ చేయొచ్చు అనమాట, అది కూడా ఏ విధంగా అని నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇన్స్టాగ్రామ్ కూడా పబ్లిష్ చేసి అక్కడి నుంచి కూడా మనం అయితే
మా న్యూస్ అయితే తప్పించుకోవచ్చు, సబ్స్క్రైబ్ కూడా. ఓకే అక్కడ మీరు అయితే మనకి గ్రూప్స్ అయితే క్రియేట్ చేసుకోండి, అక్కడక్కడ ఒక గ్రూప్ అనేది మీరు క్రియేట్ చేయడం ద్వారా ఏంటంటే మీకు కొన్ని వ్యూస్ అయినా వస్తాయన్నమాట. కొన్ని వ్యూస్ ఉంటే మనకి నాకే మంచిది మన ఛానల్ కూడా. ఓకే అక్కడ మన ఛానల్ కూడా హెల్ప్ అయితే బాగుంటుంది. ఆ విధంగా మీరు గేమ్ చేయండి. ఓకే అక్కడ మీరు ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటే నాకు యూట్యూబ్లో కామెంట్స్ పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో అట్లా ఉంటే పెట్టున్నారు అట్లా కూడా పెట్టండి. దీంట్లో కూడా పెడితే నాకు కొంచెం బాగుంటుంది అనమాట. అయితే మీకు డైలీ ఎక్కువ యూట్యూబ్లో చూస్తుంటారు కదా, నాకు అందరూ అయితే కొంచెం బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీకు మరీ కంటి కావాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూట్యూబ్ గురించి నేను అనమాట, యూట్యూబ్ గురించి ప్రతి విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వాస్.